Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఆ సీటు రఘురామకు రిజర్వ్ చేశారా? రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకుడు, వరుస పెట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేత, ఇక ఇలా తమను ఇబ్బంది పెడుతున్న రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. అయితే రఘురామ వైసీపీల మధ్య ఉన్న వారిని పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో రఘురామ పాత్ర ఎలా ఉండనుందనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎలాగో రఘురామకు వైసీపీ టికెట్ ఇవ్వదు, రఘురామ సైతం మళ్ళీ వైసీపీ వైపునకు వెళ్లరు, అలా అని ఇండిపెండెంట్గా గెలిచే సత్తా రఘురామకు లేదు. ఈ క్రమంలోనే రఘురామ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎలాగో రఘురామ ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లే నడుచుకుంటున్నారని టాక్ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా రఘురామనే నిలబెడతారని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు సైతం నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇంతవరకు ఎవరికీ ఇవ్వలేదు. పైగా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి రఘురామ చేతిలో ఓడిపోయిన వేటుకూరి శివరామరాజు వచ్చే ఎన్నికలలో మళ్ళీ తన సొంత నియోజకవర్గం ఉండిలో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు ఇప్పటి నుంచే నరసాపురం సీటు రఘురామకు రిజర్వ్ చేసినట్లు సమాచారం. అయితే టీడీపీ తరఫున రఘురామ నిలబడితే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ బలం సరిపోదని తెలుస్తోంది. పైగా ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లోనే ఆ పార్టీ 2.5 లక్షల ఓట్లు తెచ్చుకుంది. నెక్స్ట్ ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలి మళ్ళీ వైసీపీకే బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు కలుపుకుంటే వైసీపీకి చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో రఘురామ రాజకీయం ఎలా ఉంటుందో, అలాగే టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఉంటుందో లేదో.